ఏ కార్యక్రమమైనా కూడా మనం ప్రార్థనా గీతంతో ప్రారంభించడం అనేది అటువంటి హైందవ సంస్కృతి. ఒక హైందవ సంస్కృతి ఉంది, మతాల వారీగా ఎవరైనా సరే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనే వారిని అందరినీ కూడా సంసిద్ధులను చేస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులంతా ఇంటి దగ్గర వాతావరణమో వ్యాపారాల మీదనో చదువుల మీదనో కష్టాల మీదనో నష్టాల మీదనో ఆలోచిస్తూ ఉంటాయి మీ మనసులు. ఇప్పుడు ప్రార్థనలో పాల్గొన్నారనుకోండి, రెండు గంటల వరకు మా ఆధీనంలో ఉంచుతుంది ప్రార్థన మిమ్మల్ని. అంతేకాదు మనసుల్ని ప్రశాంతంగా ఉంచుతుంది ప్రార్థన, ఏకాగ్రతను పెంచుతుంది, సర్వ విఘ్నాలను తొలగిస్తుంది, భగవంతునికి నివేదన అవుతుంది ప్రార్థన. మరి అలాంటి ప్రార్థనా కార్యక్రమంతో ప్రారంభించుకుందాం. ముందుగా మా ప్రార్థనా గీతాన్ని ప్రారంభించవలసిందిగా ప్రముఖ మధుర గాయకుల శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు శుక్లాంబరధరం అనేటటువంటి పాటతో ఈ గీతం, ఈ ప్రార్థనా గీతం మనందరికి బాగా తెలుసు వినాయక చవితి చిత్రంలో 1957లో రిలీజ్ అయింది ఆ చిత్రం. 1957లో వినాయక చవితిలో అది ముఖ్యంగా ఈరోజు సీనియర్ సముద్రాల రచించగా ఘంటసాలే సంగీతం ఘంటసాలే పాడారు. ఇప్పుడు వెంపటి వారి నోట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా యాకుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్ధై వై సదా పూజితా సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజాపహా. ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తలుచుకొని ఈ లోడిల్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం జరుగుతుంది.